సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట పట్టణంలోని లింగయ్య స్వామి ఆలయంలో శివస్వాములపై తేనెటీగలు దాడి చేశాయి. శివ మహా పడిపూజ సందర్భంగా స్వాములకు అన్నదానం చేసేందుకు వంటలు వండుతున్న సమయంలో పొగలు వ్యాపించి చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా స్వాములపై దాళ్లకు దిగాయి. సుమారు 30 మంది స్వాములపై దాడి చేయగా వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. స్వాములకు ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పడిపూజ ఉండటంతో పెద్ద సంఖ్యలో శివస్వాములు పూజకు హాజరయ్యారు. ఊదేస్తే పొగకి లేచినాయి మొత్తం తెలియాలి, మొత్తం లేస్తే ఇక మా అందరం తెలియలేసినా సర్ది దేవునికి పెట్టినాము. అట్లా అందరం ఒకతో కూర్చున్నాము, మా దగ్గర వేసి అందరికి శివసాములకి, మాకు శివసాములకి అందరికీ కలిసి ఇప్పుడు ఎవరికైనా సీరియస్ ఉంది. నా పేరు భీమేశ్వరి, శివమాలయం అంటే 24 సంవత్సరాలు అయింది. మా గ్రామం చేర్నపల్లి, గాంధీనగర్లో లింగాయ గుడి కాడికి పూజకు వచ్చినాము. 100 మంది ఉండము. సాములు రాంగారంగా ఇంకా ఎక్కువైనరు, 300 సాములు ఎక్కువైనరు. 300 సాములకి భిక్ష సరిపోతుందని చెప్పి మళ్ళీ భిక్ష పెట్టడం జరిగింది. ఆ భిక్ష పెట్టడం వల్ల ఈగలు లేచినాయి, అంతే ఇంకేం లేదు. భిక్ష పెట్టడం వల్ల సాములు ఎక్కువైనరు, 300 సాములు ఉంటారు. బాగా విపరీతంగా మంట చేసినప్పుడు, విపరీతంగా పోలేసినప్పుడు బాగా 20 మందికి శివసాముల కలిసి, బయట వేరే శివుల కూడా వాళ్ళకి 5 మంది కలిసి విపరీతంగా గాయాలైనాయి. సాములకంతా లింగాయ గుడి కన్నా నారాపేటలో. సో నా పేరు భీమేశ్వరి, చూస్తామని శివమాలయం అంటే 24 సంవత్సరాలు అయింది. మా గ్రామం చేర్నపల్లి, గాంధీనగర్లో లింగాయ గుడి కాడికి పూజకు వచ్చినాము. 100 మంది ఉండము. సాములు రాంగారంగా ఇంకా ఎక్కువైనరు, 300 సాములు ఎక్కువైనరు. 300 సాములకి భిక్ష సరిపోతుందని చెప్పి మళ్ళీ భిక్ష పెట్టడం జరిగింది. ఆ భిక్ష పెట్టడం వల్ల ఈగలు లేచినాయి, అంతే ఇంకేం లేదు. భిక్ష పెట్టడం వల్ల సాములు ఎక్కువైనరు, 300 సాములు ఉంటారు. బాగా విపరీతంగా మంట చేసినప్పుడు, విపరీతంగా పోలేసినప్పుడు బాగా 20 మందికి శివసాముల కలిసి, బయట వేరే శివుల కూడా వాళ్ళకి 5 మంది కలిసి విపరీతంగా గాయాలైనాయి. సాములకంతా లింగాయ గుడి కన్నా నారాపేటలో.